నేను వచ్చేసిన ముచ్చట్లు అన్ని చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. తెలంగాణల ఆనల జోరు, ఊర్ల పొంట శాపల షికారు, ఆఫీసర్లకు వెంకట్రెడ్డి అన్న వార్నింగ్, పవర్లకు వచ్చినాక ఇస్తారట కోటింగ్. మంత్రి లోకేష్ అన్నకు పేద దండ, ఏష్నోళ్ళకు ఉంటుండొచ్చు అండ. తిండి కోసం కొత్త ఐడియా, ఒంటారలో పోయి కోడిగుడ్డ అట్టేసుకొని గుటుక్కున మింగి కొంగుతో ఇట్లా మూతి తూర్చుకొని బయటకు వస్తావు. ఏమా కట్లా చేసినావంటే, ఏంలే రా వెంకకు మసి ఉంటే తూర్చిన అంటాను అంటావు నువ్వు. కవలరాళ్ళ ఆసను చూసి కడుపు నింపుకున్న దినాలు ఎన్నున్నాయో నీకేమెరక, ఈ ముచ్చట బయట చెప్తే నీ ఇజ్జత ఏమవుతుంది అంటాను నేను చెప్పలేదు. రాముడు మంచి బాలుడు, శివుడు ఆపద్ బాంధవుడు, బ్రహ్మ సృష్టికర్త అని హిందువులు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని క్రిస్టియన్ సోదరులు, అల్లా ఒక్కడే దేవుడు అని ముస్లిం దోస్తులు, ఇక కొందరు బుద్ధిని నమ్మితే ఇంకొందరు ఇంకో దేవుణ్ణి, ఇట్లా ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. పక్కోళ్ళ నమ్మకాలను గౌరవించుకుంటా మన నమ్మకాలను మనం పాటిస్తే ఏం లొల్లలు ఉండయి. గంగా జమున తేజీబ్ లెక్క అందరం కలిసి ఉండే హైదరాబాద్కి ఓ ఆపతచ్చి అనుమానం కొట్టిందట పోలీసులకు. మా నోటితో చెప్పలేం గానీ దేవుని గురించి ఓ మాట అన్నాడు కదా కత్తి మహేషు, మా దేవుని గురించి అట్లా ఎట్లా అంటాడు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని పరిపూర్ణానంద స్వామి రోడ్ మీదకి వస్తేందుకు తయారైండు. పట్టణంలోకెళ్ళి యాదగిరి గుట్ట దాకా పాదయాత్రకు ఆవాజ్ ఇచ్చే వరకు భక్తులు కదిలిండ్రు. ఇదంతేటో అయ్యేటట్టుందని స్వామీజీని ఇంట్లోకెళ్ళి బయటికి రాకుండా చేసి కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తిని 6 నెలల పాటు హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేయడం జరిగింది. కత్తి మహేష్ 6 నెలలు హైదరాబాద్ ఉండొద్దు, కాదని వస్తే అరెస్టు చేసి 3 ఏళ్లు జైల్లో పెడతామని వార్నింగ్ ఇచ్చిండు పెద్ద పోలీస్ మహేందర్ రెడ్డి సారు. హైదరాబాద్ ఉండే మంచి వాతావరణం ఖరాబ్ కావద్దని పనిచేస్తున్నారట, తెలంగాణ మొత్తం బహిష్కరించాలనా వద్దా అనేది వెనకసిరే ఆలోచన చేస్తారట. ఒకవేళ చిత్తూరులోనే ఉండి సోషల్ మీడియాలో మళ్ళీ అట్లనే మాట్లాడినా ఊకోరట. అట్లనే కత్తి మహేష్ మాటలను ఊకూకే చూపిస్తున్నారని ఒక ఛానల్కి కూడా నోటీసులు పంపారు పోలీసులు. అంటే కోపంగాని సినిమాల మీద నచ్చింది రాసుకోక దేవుళ్ళ మీదకి ఎందుకు పోవాలన్నా, ఎవరి నమ్మకాలు అలా ఉంటాయి కదనే. అరే కాకా నువ్వేం ఫికర్ వాడకే, ఈ తాపక్ మనోడే సర్పంచ్ అవుతాడు, ఇక అప్పుడు చూడాల కథ ఎట్లుంటదో. ఇలా మనల్ని దేక్తలేరు కదా, మనోడు గెలిచినాక అలా సంగతి ఎందు అరుచుకుందాం. ఏ మొత్తం యాద పెట్టుకో, మొన్న మీటింగ్కి మనం పోతే నమస్తే పెట్టలేదు కదా, అరే అప్పుడు ఫోన్ కొడితే లిఫ్ట్ కూడా చేయలేదు, ఆ పంచాయతీలు అలా దిక్కే మాట్లాడిండు, అరే మొన్న ఎమ్మెల్యే వస్తే మనల్ని పిలవని కూడా విలువలే, ఏది మర్చిపోవద్దు మనం. ఇగో ఈసొంటి డైలాగులు వినబడుతుంటాయి ఊర్లో పంట, మరి ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే పడుసు కాంగ్రెస్ వాళ్ళు పట్టణంలో మీటింగ్ పెట్టుకుంటే యువ నాయకులు వచ్చి ఊపు తెప్పించిర్రు, అందరికంటే ఎక్కువ ఎంకరేజ్ చేయాలి అనుకున్నట్టుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. ఏమన్నాడో ఈనుండ్రి, అక్రమ కేసులు పెడితే మీరు భయపడకండి, వాళ్ళ పోలీస్ అధికారుల పేరు రాసుకోండి, నాయకుల పేరు రాసుకోండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క నాయకుడిని ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నాలాంటి వారు అదే పని మీద ఉంటామని కూడా మీకు ఆశిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళని సతాయిస్తున్న అవతల పార్టీ లీడర్ల పేర్లు పోలీస్ ఆఫీసర్ల పేర్లను రాసి పెట్టుకోర్రి, మన సర్కార్ రాగానే ఒక్కొక్కరు పని పడదాం అంటున్నాడు, వచ్చేది కాంగ్రెస్ సర్కారే అని గంత నమ్మకంతో ఉన్నాడు సారు. ఎంతైనా వెంకట్రెడ్డి అన్న కూడా సీఎం క్యాండిడేటే కదా. 10 పాస్ అయితేను, నచ్చిన పిల్లతో లగ్గం అయితేను, బిజినెస్లో మంచి గలిచేస్తేను, ఇంకేదైనా మంచి జరిగితేను తిరుపతి వెంకన్నకు నెత్తింటికెళ్ళిస్తారు, మొక్కు లేకున్నా కొందరు ఉత్తకు కూడా గుండ్లు కొట్టించుకుంటారు. అరే అంతెందుకు, తిరుపతికి పోయినామని చెప్తే ఫస్ట్ లడ్డు ప్రసాదం అడిగి ఎమ్మటే మరి గుండెందుకు కొట్టించుకోలేదు అని కొచ్చనేస్తారు. అసోటిది ఒక భక్తుడు తిరుపతి వెంకన్న ముంగట ఉక్కులాంటి మొక్కు మొక్కింది. మొన్న సీఎం చంద్రన్న నిమ్మకాయ నీళ్లు తాగిపిస్తే ఎంపీ రమేష్ అన్న దీక్ష ఒడిచింది అని అనుకున్నారు అందరూ. ఉక్కు సంకల్పంతోని ఉక్కు దీక్షను అట్లనే చేస్తుండట సారు. ఎట్లా అనంటే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వచ్చినాక చెప్పిండు. ఈరోజు సాలిడ్ అనేది తీసుకోలేదు, ఇంతవరకు లిక్విడ్ లోనే ఉన్నా, దీక్ష ఇంకా అలాగనే ఉంది. అంటే అన్నం టిఫిన్ల సొంటి తినుడు బంద్ చేసి ఉత్త పండ్ల రసాలు కొబ్బరి బొండాలు పాలు తాగి దీక్షను ముంగడికి తీసుకుపోతుండన్నట్టు. దీక్ష టైంలో 11 రోజులు, అటు ఇంకా ఇవ్వో 10 రోజులు, 21 దినాల సంధి ఉక్కు దీక్షలనే ఉన్నా అంటున్నారు రమేష్ అన్న. వెంకన్న ముంగట ఇంకో శపథం కూడా పట్టిండులో, షేవింగ్ చేయకుండా గడ్డం తీయకుండా ఫౌండేషన్ ఇంతవరకు తీనని చెప్పేసి ఈరోజు స్వామి వారి దగ్గర ముక్కొని రావడం. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదాకా గడ్డం తీయడట,
కంపెనీకి బునాది దోడినాడే గడ్డం గీక్త అని శపథం పట్టిండు తిరుపతి కొండ మీద. చూడాల మరి గడ్డం మీసం మర్రుడ లెక్క పెరిగినా అట్లనే ఉంచుకుంటాడో, లేకుంటే మన ఉత్తమ్ సార్ లెక్క పెరిగింది కొరిగేసి ఇదే శపథం అంటాడో. ఆనలు అందుకున్నాక రైతులు ఎంత సంబరపడుతున్నారో తెలియదు కానీ వాతావరణం ఆఫీసర్లు అయితే ఫుల్ ఖుషితో ఉండొచ్చురు. ఇవాళ ఆనబడుతుందని చెప్తే పబ్లిక్ ఛత్రి పట్టుకొని పోతారు, కానీ ఇండకు వనకొస్తుంది. ఇక ఆన తెప్పలొచ్చి నీళ్లు గుమ్మరిస్తాయని చెప్తే శినుకుల జాడే ఉండదు. అసొంటిది ఎనుకనో ముందో ఆనాకాలం అందుకునే వరకు అమ్మయ్యా అని ఆఫీసర్ల ఆనందం అలుగులు దుక్కుతుండొచ్చు. తెలంగాణ అంతటా ఆనమూసుర్లు అంటుకున్నాయి. 3 రోజుల సంధి గట్టిగానే పడుతున్నాయి ఆనలు. ఒక్కొక్క తానా దంచుడు దంచుతున్నాయి. వరద నీళ్ళు ఇంట్లోకి వచ్చే వరకు ఎత్తి పోసుకుంటా మస్తు తిప్పలు పడుతున్నారు. ఊర్లల్లా షెర్లు కుంటలు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. ఎన్ని రోజులైందో షెర్లల్లా గిన్ని నీళ్లు చూసి మంచిగా పడవలేసుకొని షికారీ చేస్తున్నారు. మీదికేలు వరద నీళ్లు నూకొచ్చుడుతోని ప్రాజెక్టులు కూడా నిండుతున్నాయి చిన్నగా. ఆదిలాబాద్ కుంటాల జలపాతానికైతే మస్తు మంది పబ్లిక్ వస్తున్నారు చూస్తందుకు. చుట్టూ పచ్చని చెట్లు గుట్టల నడుమ నీళ్లు వారుతుంటే ఏమన్నా అనిపిస్తున్నదా? చల్లటి వాతావరణం ఎంజాయ్ చేసుకుంటా సెల్ఫీలు దిగుతున్నారు. ఆనల్ వడుతోని యవసం పనులు కూడా జోరందుకున్నాయి. మన తానిట్లున్నదా? ఇక బొంబాయి దిక్కు మాత్రం చిన్న తిప్పల వర్తలు ఎరిపో ఆనల్తోని. 15-20 రోజుల సంధి జంపుడు జంపుతున్నాయి ఆనలు. బొంబాయిలా ఇంకో సముద్రం తయారైనట్టే ఉన్నదనుకో రాదుండ్రి. అడుగు తీసి అడుగేస్తట్టు లేదు. బండ్ల మీద ఓతోళ్ళ తిప్పలు చెప్పేటట్టే లేవు పోండ్రి. ఇప్పుడు మన ఊరుకో లీడర్ వస్తుండు, బ్యానర్లు కట్టుడు, కటౌట్లు నిలబెట్టుడు, బ్యాండ్ కొట్టుడు, బంతి పువ్వులు జల్లుడు కామన్. కొత్తగా ట్రై చేయాలి. ఆ వచ్చిన లీడర్ ఫుల్ ఖుషి కావాలి. అబ్బా ఇదిరా బై వెల్కమ్ అని ఫీల్ కావాలి. అప్పుడే కదా ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళను ఆ లీడర్ యాద పెట్టుకునేది. దేవుడా, ఖైరతాబాద్ గణపతికి సరిపోయేటట్టే ఉన్నది పో. పెద్ద క్రేన్ కు యాలాడదీసి రెడీ పెట్టిర్రు. ఇంత పెద్ద దండేసేది ఎవరు కనుకుంటుర్రు? చినబాబు లోకేశం సార్ కు. హోష్ని చిత్రం పాడగాను దండ అంటే మెడలేస్తారు, బరువు ఉంటే ఓ 4 లేవడతారు. బాయిలో ఈత కొట్టినట్టే దండ రడ్మిట్ల తిరుగుతున్నాడు లోకేష్ అన్న. ఈ ఒక్క దండే వచ్చిన వాళ్ళందరికి సరిపోయేటట్టున్నది పో. 1000 కిలోల పూలతోని గీ దండనల్లిచ్చిండు ఎంపీ టీజీ వెంకటేష్ సారు. లోకేష్ అన్న కర్నూల పాదం మోపంగానే ఇట్లా ఖుషి చేసిందన్నట్టు. అగో పొలిమేర కాడికెళ్ళి రాగానే ఎట్ల ఎగబడ్డరు సెల్ఫీలు షేక్ హ్యాండ్లకు. ఎంతైనా చిన్నబాబు కదా, ఊరికొచ్చినప్పుడు ఆ మాత్రం చూపిస్తేనే కదా పెద్దబాబు తన పతార పెరిగేది. మోడీ సార్ బయట దేశం పోతే ఎట్లుంటాయా మర్యాదలు? గాలి మోటార్ కాడనే ఎర్రగొంగలు వరిసి ఎలకని చెప్తుంటారు. వాళ్ళ కట్టు ఒట్టును గౌరవించుకుంటా, వాళ్ళ తిండి తినుకుంటా, వాళ్ళ దాంట్లో కలిసిపోతాడు. ఏంటి మాటలు చూడలేదు? అయితే ఒక దేశం లీడర్ ఇప్పుడు మన దేశంలో తిరుగుతున్నాడు. మరి మన సార్ ఆయన ఎట్లా అరుచుకుంటుండో మనం తెలుసుకోవాలి కదా. మోడీ సార్ గట్టిగా అమ్ముకుంది ఎవరనుకుంటారు? దక్షిణ కొరియా అధ్యక్షుడు. వ్యాపారం ముచ్చట్లు మాట్లాడదామని ఐతారం ఢిల్లీకి వచ్చిండు. ఇయాల గాంధీ స్మృతివనం జూన్నీకి పోతే మోడీ సార్ వచ్చి ఇట్లా ఎల్కని చెప్పిండు బయట దేశం చుట్టానికి. ఇద్దరు లీడర్లు కలిసి గాంధీ తాత విగ్రహం పక్కన నిలబడి పోటవలు దిగిర్రు. ఇక మ్యూజియం లోపలికి తీసుకుపోయినాక దునియా దేశాలన్నీ కోపమిడిచిపెట్టి శాంతంగా ఉండాలి అని గీ శాంతి గంట మోగిచ్చిర్రు ఇద్దరు లీడర్లు. మ్యూజియం లోపల ఎనకటి గాంధీ తాత పోటవలు ఆడకం చేసిన వస్తువులు అన్నీ చూపించిండు సార్కు. ఈ ఒయ్యిల సారు సందేశం రాసి సంతకం పెట్టిండు. అటెంకా ఇద్దరు లీడర్లకు బుడ్డ శరాకా చేతిలో పెట్టి ఖుషి చేసి రాఫీసర్లు. ఆఖర్లా గాంధీ తాత సమాధి కాడ నివాళులు అర్పించిర్రు. ఒక్కటి కూడా ఉంది సార్ సాఫిత్రమ్మకు తెలియకుండా ఇవన్నీ పట్నం దాటిచ్చేస్తా పొలిమేరా. ఆగో బోగానీలు కూర సట్టెలు అన్ని సంచులు వేస్తుండు. ఇల్లు సదురుతుండా ఏందిడు? ఒరే సతిగా. అబ్బా వచ్చిందిరా నాయన. నువ్వంటే కుక్కర్ ఏడ పెట్టింది. ఇన్నోదులైన నాగం అయిపోయింది చాలు. అయినా బోగన్లతో నీకేం పని? ఏమో అన్ని సింకులేసి తోమతావా ఏంది? నేను దోములు లేదు, నువ్వు దోములు లేదు, అసలు బాసన్లు అడగకుండానే చేస్తున్నా. నేను దోమద్దా అంటే ఏందిరో? నాగిన పని మనిషిని ఇట్లా మాట్లాడినావా ఏంది? ఏంటి ఇంకా అర్థమైతలేరా? నీ ధమాకుల మెంటలు అమెరికాలు అరక తింటున్నదా ఏమన్నా? బాసన్లు బోగాన్లు తలేలు అన్ని ఊరికి పంపిస్తున్నా, ఏ ఉంచుతలే?
ఊరుకా కొత్త ఇచ్చి పంపుతారు గాని పాత పంపించుడు ఏందిరా అర్జున ఫాల్గున ఇంటికాడ తిఫల్ అవుతున్నదంట బాసాన్లు లేక ఏ అవన్నీ లేకుండా చేస్తే నీ నెత్తి మీద ఉండాలా దేంట్లో ఉండాలా చెప్పు ఇంట్లో బాసాన్లే వద్దాక చూడు పోయి ముట్టించి ముట్టించి నీ కండ్లాన్ని కర్రెగా అయిపోయినాయి పొగ సూరి తోమి తోమి నీ చేతులు అయితే చెక్కఫేళ్ళ లేకనే అరిగిపోయినాయి గోల్రు సందమామ లేక అయినాయి నీకు ఇగో నువ్వు నా మీద అసలు ప్రేమ లేని చూపెట్టకు అట్లయితే నువ్వు దోమాల గానీ వండద్దంటే ఎట్లరా ఎట్లా తింటావు మరి తిండి తినవిగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినాం అనుకో అగడాగడ తినొచ్చు ఉడుకుడుకు బువ్వ గరం గరం నాస్తా ఇక మాపతిలో కోడి చికెన్ బిర్యానీ తెచ్చుకొని అబ్బా ఏంది మూడు పూటలు ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తావా మీ తాత ముత్తాతలు ఏమైనా అంబానీలు అనుకుంటున్నావారా నువ్వు మన పక్కింటి నర్సింగానలో తాత అంబానా కోటీశ్వర అయ్యనా అక్కడ కాలి సెట్వేర్ కంపెనీలో ఆఫీస్ బాయ్ నౌకరీ చేస్తున్నాడు ఎప్పటికి ఆన్లైన్లోనే ఫుడ్ తింటున్నాడు ఆడు ఇంటికి రెప్పించుకొని అరే పక్కోడు ఏలు కోసుకుంటే నువ్వు మెడ కోసుకుంటావా ఏంది ఆయన ఇప్పుడు నీకేం తిండి తక్కువైందిరా నేను ఆకలైన అర్ధమ రాత్రిలు ఎన్ని గడిపినో నీకేమెరక ఆనలైన అంగట్ల ఆర్డర్ ఇస్తే చాలంట ఏ రాత్రి అయినా తెచ్చిస్తారా అంత ఇంటికి ఏమోరా నాయన నీ ఆకలి రుచులకు నా బాసనలకు సావచ్చింది కదరా గిన్నెలు బొల్లెలు అన్ని వేసేసినవారా ఇవి ఉండేపటికేనే కదా ఇంట్లో అన్ని వండుతున్నావు ఇవి లేకుండా చేస్తా అయ్యో దేవుడా తోవల హోటల్ల భువన్ చూసి ఇంట్లో ఉన్న భువ కూరలను కుక్కలకు పెట్టినట్టే ఉంది నీ వ్యవహారం కూడా పట్నంలో మకాం ఉండేటోళ్ళు అందరు ఇంట్లో వంటనే చేస్తలేరంట ఆన్లైన్ అంగట్లనే 15 లక్షలు ఆర్డర్ ఇస్తున్నారంట నెలకు అయినా తినేటోళ్ళు తింటారు నీకెందుకురా ఇంట్లో నీకేం తక్కువ అని చెప్పు నాకు గన్ని లక్షల మంది లక్షల ఆర్డర్ చేస్తుంటే అందులో ఒక్క ఆర్డర్ అన్న నాది ఉన్నారా అట్లయితే పట్నంలో ఉండి దండగానే గారా ఏ నువ్వు ప్రతి దానికి చిన్న పిల్లని లెక్క గౌరవం చేయక నా ముంగట అవతలివతలోళ్ళు ఇంట్లో చూశాను నేర్చుకో అల్ల ఫొయిలల పోసు వాసన కూడా వస్తలేదు మొత్తం ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చి తింటున్నారంట అరే నేను పట్నం వచ్చి గిన్నేళ్ళైనా ఎన్నడన్నా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన్నారా అసలు నీకెందుకురా నువ్వా అబ్బా తమ్మి నాకు సలివేడుతుంది అంట అని సఖి చేసుకొని ఒంటారలో పోయి కోడిగుడ్డ అట్టేసుకొని గుటుక్కున మింగి కొంగుతో ఇట్లా మూతి తుడుచుకొని బయటకు వస్తావు ఏమాక అట్లా చేసినావంటే ఏ ఏం లేరా పెంకకు మసి ఉంటే తుడిచిన అంటాను అంటావు నువ్వు నీయవ్వ నీకు పెట్టకుండా దాచుకొని నేను తింటానారా నాకు లేకుండా నీకు పెట్టే గుణం రా నాది తమ్మి పొదుముఖంగా అంగారులా కూరగాయలు కుప్పలు పెడితే రగ్గ దొరుకుతాయి అంట నన్ను అంగారికి దోలుతావు నువ్వు అదే టైంలో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కోడి చికెన్ బిర్యానీ తిని టవల్రా అన్ని చెత్తబుట్టలు వేస్తావు కవలరాళ్ళ ఆసను చూసి కడుపు నింపుకున్న దినాలు ఎన్ని ఉన్నాయో నీకేమెరక ఈ ముచ్చట బయట చెప్తే నీ ఇజ్జత ఏమవుతుంది అంట అని నేను చెప్పలే నీయవ్వ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి నన్ను బదనం చేయకరా తెచ్చుకుంటే నువ్వే హోటల్ ఆర్డర్ ఇచ్చి తిను నాకేం సంబంధం లేదు చూడు అమ్మ ఈమె కాత తమ్మి కారట్లు నీ పేరు మీద సగం ఉండాలి నా పేరు మీద సగం ఉండాలి అంట అని చెప్పింది ఏటీఎం కారట్ ఏమో ఆమె పేరు మీద తెచ్చుకున్నది రేషన్ కారట్ ఏమో నా పేరు మీద తెచ్చింది అంటే కోఫిన్ బియ్యం నాకు కోరిసిగా నామకు అన్నట్టు అంగట్లకు నన్ను తోలుతుంది అగ్గ కూరగాయలకు ఆనలైన అంగట్లు మీద తెచ్చుకొని తింటుంది మళ్ళీ ఇది ఎక్కడ కదరా పట్నంలో భార్య భర్తలు ఇద్దరు కొలువు చేసి వస్తారా వంట చేసే టైం లేక ఇట్లా అలవాటు పడ్డారేమో నాలాగం నాకు చేసి నింటే నా పెండ్లం టెంట్ పాస్ ఉంటే ఆల్రెడీగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తుంటే ఎవరిని బతిమలాడవలసిన అవసరమే లేదు అరే సత్తిగా అదంతా పొద్దంతా పనిచేసి బిజీ బిజీ ఉండేటోళ్ళకి నడుస్తుందిరా మనకు నడుస్తుందా చెప్పు అబ్బా బిత్తిరి సత్తిగా అనుకన్నా బిర్జీలు ఉన్నారా ఎవరన్నా నేను ఈ బాసాన్లని లేకుండా చేస్తా అప్పుడైనా కొంటావు నువ్వు ఆనలైన అంగట్ల అబ్బా నీకు దండం పెడతారా నాయన అన్ని ఇంట్లో పెట్టు ఇంటికి వచ్చినాక నీకు నచ్చిన తిండి చేసి పెడతా కావాలంటే ప్లీజ్ రా అబ్బా ఇప్పుడు ప్లీజ్ రా అంటావు ఇంటికి రాగానే మళ్ళీ అదే గలీజ్ వంటలు అంటావు పచ్చి పులుసు తినరా పిండి చారు తినరా కడుపు సాఫ్ ఉంటుంది అంట అది చాలు పులుసులు పోస్తావు నాకు నువ్వు ఆర్డర్ ఇస్తేనే మంచిది లేకుంటే బాసన్లు అన్ని ఏరేటోళ్ళకి ఇచ్చేస్తా అవుగాని మీరు నజరేసిండ్రో లేదు 4-5 రోజులకెళ్ళి మళ్ళా పెరుగుతుంది పెట్రోల్ రేటు ఇవాళ లీటర్ మీద 10 పైసలు వేయించు నిన్నో 14 పైసలు మొన్నో 14 పైసలు వేయించు అదే దించినప్పుడు అయితే 1 పైసా 2 పైసలు దించి మేము తగ్గించినాం అంటారు ఏం చేస్తాం ఎంత వేచినా వాళ్ళే కొట్టించుకుంటారు అని మన మీద వాళ్ళకంత నమ్మిక ఇక కొన్ని రాష్ట్రాలల్లో ట్యాక్సులు కూడా వేయించిర్రట పెరిగిన రేట్లతో వచ్చే ఆమదాని సరిపోతలేదని వారెవ్వా తెల్ల బట్టలు నల్ల అద్దాలు నెత్తికి టోపీ పెట్టి సైకిల్ ఎక్కిండు మంచిగా అగో ముంగట నీళ్ల క్యాను 2 బీర్ కీసాలు ఇటు దిక్కు కందిలి దీపం రైట్ ఇక తొక్కుసారు సైకిల్ దొక్కుడు రాదాయేంది మెల్లగా డేక్కుంటా పోతున్నాడు పెరుగుతున్న పెట్రోల్ రేట్ల మీద ఎరైటీ నిరసన చేసిండు సారు సైకిల్ కి పెట్రోల్ ఖర్చుండదు గ్యాస్ నూనె పోసే పనుండదు రాత్రిపూట లైట్ కావాలంటే కందిలి దీపం పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్తుండన్నట్టు పేరు వటల్ నాగరాజు కర్ణాటకల పాత ఎమ్మెల్యే ఓ తోక పార్టీకి అధ్యక్షుడు కూడా
మాజీ అయినాక ఏ పని లేక ఈ పని ముంగట్టేసుకున్నట్టున్నాడు. బండ్లు ఇంట్లో పెట్టి అందరు సైకిల్ దొక్కమని బానే చెప్తుండు, గాని మరి సారు కూడా దీనా దొక్కుతాడో. ఎంతసేపు మనకు కౌస్ అంటే కోడిని కొయ్యాలి, ఏట దిగాలి, అయితారన్నాడాదే పండగ పబ్బాలకదే. మంచిగా పచ్చాపలు తెచ్చుకొని ఇంత చింతపులుసు విసికి మాల్ మసాలా మంచిగా వేసి వండుకుంటే నా సావిరంగా ఆ రుచే వేరు. రాత్రుండి తెల్లారి తింటే ఇంకి దక్కమ్మగా ఉంటుంది. కొందరైతే 3 రోజుల దాకా మురుసుకుంటూ తింటారు చేపల పులుసు. ఊర్లో పొంట ఆనలు దంచుతున్నాయి కదా, ఇక సర్కారు వాళ్ళు చేపలు వస్తేందుకు తయారవుతున్నారు. అవి పెరిగి పెద్ద అయ్యే వరకు మస్తు టైం పడుతుంది, కానీ ఇప్పుడైతే గీ షికారి చూడుర్రి. షెర్లకెళ్ళి చేపలు దుంకుతున్నాయోళ్ళో అని తెలివంగానే ఊరు ఊరని తూర్కొచ్చిరనుకో రాదుర్రి. అదనకు వలలు లేకపాయే, ఇగేముంది చీరలు దోమతెరలు దోతులు ఏది ఉంటే అది పట్టుకొచ్చిర్రు చేపలు పడుతందుకు. అమ్మలక్కలేమన్నా తక్కువనా? అగో చేపల షికారి ఎట్లా చేస్తున్నారో చూడండి. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నీ పుక్కట్కే దొరికితే ఊకుంటారా? మరి ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాన్లు పొట్టెగాళ్ళు శాతనైనోళ్ళు శాతగానోళ్ళు అంతా చెరువు మీదే పడ్డారు. వరెవ్వా షికారి బగ్గనే చేసిండ్రు పో, ముద్దుగా మూటలు కట్టి పెట్టిర్రు. ఆదిలాబాద్ జిల్లాల ఆనల్ జంపుడు జంపే వరకు త్రివేణి సంగమం ప్రాజెక్టు మత్తడి దుంకుతుంది. నీళ్లతో పాటు చేపలు కూడా కొట్టుకొచ్చే వరకు ఇట్లా షికారికొచ్చిండ్రు ఊరోళ్ళంతా. చేపలు పట్టరానోళ్ళు ఒకళ్ళు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు వచ్చి నోటికాడు చేపలు గుంజేసినంత పనిచేసిర్రు. నీళ్ల తాకుడుకు కొట్టుకోబోతారని అందరు నిలగొట్టిరు అక్కడికెళ్ళి. ఊరు ఊరంతా చేపల కోసే ఉండొచ్చు పో. అయిపోయినాయి ఎలాంటి ముచ్చట్లు, రేపు మళ్ళా కలుస్తా.